నమస్తే లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్ కి స్వాగతం. ముందుగా మనం నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేదాన్ని సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది అన్నారు. అవునా కాదా? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉండేటటువంటి ఈ ఆర్గనైజేషన్ లేదా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఒకటోది కరెక్టే. రెండోది, ఐఐపి అన్నది 2011-12 బేస్ ఇయర్గా ఇస్తుంది, దాన్ని తీసుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారన్నారు. అవునా కాదా అంటే కరెక్ట్. ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలండి, మనమందరము బేస్ ఇయర్కి రెఫరెన్స్ ఇయర్కి ఏంటి తేడా అని తెలుసుకుందాం. మీరు ఇవాళ చూడండి, మీకు తెలియకపోతే రేపు కమెంట్ సెక్షన్లో అడిగితే రేపటి వీడియోలో నేను చెప్తాను బేస్ ఇయర్కి రెఫరెన్స్ ఇయర్కి తేడా ఏంటి, జీడిపి క్యాలిక్యులేషన్లో కానీ ఐఐపి క్యాలిక్యులేషన్లో కానీ వీటన్నిటిలో ఏంటి ఆ రెండింటికి తేడా అన్నా చూడాలి. రేపు సండే కాబట్టి వీడియో మండే చేయడం జరుగుతుంది, మండే రోజు దాంట్లో చూద్దాం. మూడోది, కోర్ ఇండస్ట్రీ అంటే మొత్తం ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీని కోర్ ఇండస్ట్రీ అంటారు. అది 37% అప్రాక్సిమేట్ వెయిటేజ్ అనేది ఉంది ఐఐపిలో అన్నారు. అవునా కాదా? అవును, కోర్ ఇండస్ట్రీస్ 8, వాటి నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ D1, 2, 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రధానమంత్రి కృషి మాన్ధాన్ యోజన. ఇది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి మినిమం పెన్షన్ 3,000 రూపాయలు వచ్చే విధంగా వాళ్ళకి 60 సంవత్సరాల ఏజ్ వచ్చినప్పుడు చూస్తుంది అన్నారు. అవునా కాదా? అవును, నిన్న ఆపరేషనలైజ్ చేయడం జరిగింది, అనౌన్స్ చేసింది చాలా రోజుల క్రితం చేశారు. ఆపరేషనలైజేషన్ ఇంప్లిమెంటేషన్ నిన్నటి నుంచి మొదలు పెడుతున్నారు. ప్రధానమంత్రి లఘు వ్యాపారి మాన్ధాన్ యోజన, ఇది షాప్ కీపర్స్కి రీటైల్ ట్రేడర్స్కి, ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్, మనకి హిందీలో స్వరోజ్గార్ అంటే ఏంటి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్వరోజ్గార్ వాళ్ళకి అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ఇస్తారు అన్నారు. ఇది కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ వచ్చేసి బోత్ ది స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఆర్టికల్ అనేది హోమ్ మినిస్ట్రీ రీసెంట్గా అడ్వర్స్ లిస్ట్ అనే దాన్ని రివైజ్ చేసి కొంతమంది ఇండియన్ ఆరిజిన్ 6ని ఆ లిస్ట్ నుంచి తీసేసింది అని చెప్తున్నారు, రిమూవ్డ్ అంటున్నారు. మరి ఈ కంటెక్స్ట్లో దీన్ని అటు పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా, భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఇండియాలో ఉన్న ఇష్యూస్ దాని గురించి, అదేవిధంగా పాలిటీ, ఈ రెండు సబ్జెక్ట్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఇది చదువుకోవాలి. ఎలాగా అంటే అసలు ఈ అడ్వర్స్ లిస్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అడ్వర్స్ లిస్ట్ అంటే మనకి 1980స్లో సిక్ మిలిటెన్సీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేది, ఆ టైంలో ఈ లిస్ట్ని ప్రిపేర్ చేయడం జరిగింది. మరి ఈ కంటెక్స్ట్లో అడ్వర్స్ లిస్ట్ని తీసేస్తే వచ్చి ఎందుకు తీసేయాలి, నీడ్ ఫర్ రిమూవల్ ఎందుకు తీసేయాలో చెప్పాలి, మనం ఇక్కడ చదువుకోవాలి. సరే తీసేస్తే అది ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది, పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందా, నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందా, లేదా రెండు రకాలైనటువంటి ఇంపాక్ట్ ఉంటుందా, ఇది మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం చేయాల్సిన హోంవర్క్ ఏంటి అంటే ఒకసారి మన పాలిటీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ అంటే ఎవరు, దీనికి ఇండియన్ ఆరిజిన్ పర్సన్కి ఈ రెండిటికి లింక్ ఏమన్నా ఉందా, దీనికి పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనేది ఇంతకుముందు ఉండేది అది ఇప్పుడు కంటిన్యూ అవుతుందా లేదా, ఇదంతా మనం ఒకే ఒక చాప్టర్లో చదువుకోవచ్చు. సిటిజన్షిప్ అన్న చాప్టర్లో ఇదంతా ఉంటుంది, ఒక్కసారి అది మనం రివిజన్ చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది సిక్కుల మిలిటెన్సీ. సిక్ మిలిటెన్సీ అంటే ఏంటి అంటే ఇండిపెండెన్స్కి ముందు ఆ తర్వాత కూడా చాలామంది సిక్కులందరికీ కలిపి మాకు ఒక ఇండిపెండెంట్ కంట్రీ అనేది కావాలి అన్నట్టుగా అప్పట్లో బాగా ప్రొటెస్ట్లు అనేవి జరిగాయి, దాంతో మిలిటెన్సీ అనేది వచ్చింది. 1980లో ఇది బాగా హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఇది ఉన్నప్పుడు 1984లో ఈ టైంలో ఏమైంది, ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీని చంపేయడం జరిగింది, దాంతో సిక్ రాయిట్స్ యాంటీ సిక్ రాయిట్స్ దాంట్లో చాలామంది సిక్కుల్ని చనిపోయారన్నమాట, చంపేశారు. ఈ టైంలో కొంతమంది సిక్స్ రాడికల్గా ఈ మిలిటెన్సీని పెంచుతున్నారు అని చెప్పి చాలామంది నేమ్స్ని అడ్వర్స్ లిస్ట్లో పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు ఇండియా నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఆశ్రయం తీసుకుంటున్నారు,
వాళ్ళు మిలిటెన్సీని మళ్ళీ రాడికలిజంని పెంచే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళ లిస్ట్ని అడ్వర్స్ లిస్ట్లో పెట్టి అది ఇండియన్ ఎంబసీస్ అన్నిటికీ పెట్టి ఇండియాకు వచ్చే వాళ్ళకి వీసాస్ ఇచ్చే వాటిలో ముందు చెక్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఎవరైతే 312 మంది నేమ్స్ తీసేశారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని కూడా ఎవరికి కూడా ఇండియన్ వీసాస్ ఇవ్వకుండా ఉండేలాగా ఈ అడ్వర్స్ లిస్ట్ అనేది పనిచేసింది. కానీ ఇప్పుడు దీన్ని తీసేయడం జరిగింది అని చెప్తున్నారు. దేన్ని బట్టి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని బట్టి ఇంకా ప్రాబ్లం లేదు అన్న విధంగా దాన్ని తీసేయడం జరిగింది. వీళ్ళు ఎక్కువ మంది యుఎస్ఏ, యూకే, జర్మనీ, కెనడా వీటిలో నివసిస్తున్నారు. వీళ్ళంతా ఎవరు లిస్ట్ ఎప్పుడు ప్రిపేర్ చేశారు అంటే, యాంటీ సిక్ రాయిడ్స్ 1984లో ఉన్నప్పుడు చాలా యంగ్ పీపుల్, ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు సెసేషనిస్ట్, విడిపోవాలి, సెసేషన్ అంటే విడిపోవడం, ఆ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి వాళ్ళని ఈ లిస్ట్లో పెట్టారు. ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ యొక్క రిపోర్ట్స్ని బట్టి వాళ్ళతో ప్రమాదం ఏమీ లేదు అన్న విధంగా దీన్ని తీసేయడం జరిగింది. మరి ఇంపాక్ట్ ఏముంటుంది, పాజిటివ్ ఇంపాక్ట్ ఏముంటుంది? ఈ పీపుల్ చాలా కంట్రీస్లో ఉన్నారు, మనకి పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, మన వాళ్ళే వేరే కంట్రీస్లో ఉంటున్నారు, ఆ పీపుల్ టు పీపుల్ రిలేషన్ అనేది స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మన డయాస్పొరా, వేరే దేశాల్లో వెళ్ళి అక్కడ స్థిరపడ్డ వాళ్ళు డయాస్పొరాకి బయాస్డ్గా ఉంది అనుకున్న వాళ్ళు, ఆ బయాస్నెస్ అనేది ఇప్పుడు తగ్గించడానికి ఛాన్స్ అనేది కుదిరింది. తర్వాత సరే బాగానే ఉంది, మరి ఇలా తీసేయడం వల్ల టూరిజం పెరుగుతుంది, సిక్ టూరిజం అంటే ఆ 300 మందితో ఏమవుతుంది అంటే, దానివల్ల కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటాం ఇలాంటి వాటిని, ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి డయాస్పొరాతో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అనేవి వస్తాయి కాబట్టి టూరిజము, పిలిగ్రిమేజ్ కోసం వచ్చేవాళ్ళు, ఇక్కడ వాళ్ళు మీట్ అవ్వడం కోసం, మన ఇంటర్నేషనల్ ఇమేజ్ కూడా పెరుగుతుంది. సో ఇలాంటి వాటన్నిటినీ బేస్ చేసుకొని ఈ విధంగా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మరి నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి? నెగిటివ్గా ఏముండొచ్చు, రాడికలైజేషన్ అనేది పెరగచ్చేమో, ఇలా తీసేయడం వల్ల ఫ్రీగా మూవ్ అవుట్ అవ్వడం, రాడికలైజేషన్ పెరగచ్చేమో. కానీ ఇది డౌట్ఫుల్, ఇది జరుగుతుందా లేదా అన్నది డౌట్ఫుల్. కానీ ఇక్కడ ప్రపోర్షనేట్గా చూస్తే పాజిటివ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, నెగిటివ్స్ చాలా తక్కువ ఉంది. సో దీన్ని మనం కనుక బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఓవరాల్గా పాజిటివ్ స్టెప్ కాబట్టి ఈ విధమైనటువంటి మెజర్స్ తీసుకోవడం జరిగింది, ఇది మంచి పరిణామమే. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది కల్కత్తా యొక్క పోలీస్ చీఫ్, ఇంతకుముందు డీజీపీగా ఉన్నటువంటి కల్కత్తా పోలీస్ చీఫ్ని సమ్మన్ చేసింది. సమ్మన్ అంటే పిలవడం, ఫార్మర్ అంటే ఇంతకుముందు ఉన్నటువంటి వాడిని. ఎందుకని పిలవడం జరిగింది అంటే అక్కడ కొన్ని స్కామ్స్ జరిగాయండి, శారదా చిట్ ఫండ్ స్కామ్ ఇలాంటి వాటివి, వాటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కోసం పిలుస్తున్నారు. మరి దీన్ని పాలిటీలో చదువుకుంటాము, గవర్నాన్స్లో చదువుకుంటాము. ఎందుకని ఈ రెండు కంటెక్స్ట్లో చదువుకుంటాము అంటే, ఫస్ట్ మనం సిబిఐ ఏ విధంగా ఫంక్షన్స్ చేస్తుంది అన్నది తెలుసుకోవాలి, ఇక్కడ ఈ కేసు ఏంటి అన్నది తెలుసుకోవాలి. ఇది సిబిఐ యొక్క ట్రస్ట్ని, దాని మీద ఉన్న కాన్ఫిడెన్స్ని తగ్గిస్తుందా పెంచుతుందా అన్నది మనం తెలుసుకోవాలి. అసలు ఇప్పటి వరకు జరిగిందేంటి అంటే, ఆ కేసు ఏంటి అని మనం చూస్తే, వెస్ట్ బెంగాల్లో చాలా చిట్ ఫండ్ కంపెనీస్ ఉండేవి. సో వీటిలో చాలా వరకు అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని చిట్ ఫండ్ కంపెనీస్ ఎత్తేసాయి. వాటిలో చాలా స్కామ్స్లో శారదా అనేటటువంటి చిట్ ఫండ్ స్కామ్ కూడా ఒకటి. మరి దీంట్లో చాలామంది ఇప్పుడున్నటువంటి రూలింగ్ పార్టీ టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నటువంటిది వచ్చింది. సో మరి చాలామంది కామన్ పీపుల్ యొక్క మనీ ఈ చిట్ ఫండ్స్లో పెట్టి ఉంది. మరి వాళ్ళు ఎత్తివేస్తే కామన్ పీపుల్ అందరూ నష్టపోయారు. దాంతో దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్నారు. ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం సిబిఐని పిలుద్దాము అంటే, లేదు మేము ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని పెడతాము, సిట్ అనే దాన్ని పెడతాము అని ఎవరు చెప్పారు? వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ చెప్పింది. సరే అన్నారు. ఈ సిట్కి లభించినటువంటి ఎవిడెన్సెస్లో, ఆధారాలలో కొన్నిటిని మార్చారు గవర్నమెంట్కి సంబంధించి. దాని రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసింది ఆ పోలీస్ చీఫ్కి. సో ఆయనకి తెలిసే ఇదంతా మారింది అన్నది కంప్లైంట్ అన్నమాట. దాంతో సిబిఐ ఏం చేసింది, ఈ ఎవిడెన్సెస్ అనేది మీరు ఇవ్వలేదు, సో అసలు
మీ మీదే ఇన్వెస్టిగేషన్ జరపాలి అని చెప్పి లాస్ట్ ఇయర్ ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తుంది ఎక్కడికి, వెస్ట్ బెంగాల్కి. అప్పుడు గవర్నమెంట్ చీఫ్ మినిస్టరే అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్లు మరీ చేయడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత సిబిఐకి ఇచ్చేటటువంటి ఏదైతే స్పెషల్ పర్మిషన్ ఉంటుందో, సిబిఐ అనేది సెంట్రల్ ఏజెన్సీ, సో స్టేట్ గవర్నమెంట్ అనేది దానికి పర్మిషన్ ఇవ్వాలి, దాన్ని వెనక్కి తీసేసుకుంటుందన్నమాట స్టేట్ గవర్నమెంట్ అన్నది. కానీ కేసు ముందే రిజిస్టర్ అయ్యింది కదా, సో వాళ్ళు వెనక్కి తీసేసుకున్నా కూడా ఆల్రెడీ రిజిస్టర్డ్ కేసు కాబట్టి సిబిఐ అనేది ముందుకెళ్తుంది. దాంతో ఆల్రెడీ రిజిస్టర్డ్ కేసు అండి, మేము ఆ పోలీస్ చీఫ్ని ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్తారు. దాంతో ఆ పోలీస్ ఆ పర్సన్ వచ్చేసి కలకత్తా హైకోర్టుకి వెళ్తే అరెస్ట్ చేయకుండా స్టే అనేది ఇస్తుందన్నమాట. అయితే రీసెంట్గా ఆ స్టేని ఎత్తివేయడం జరిగింది. దాంతో సిబిఐ పీపుల్ మళ్ళీ మేము క్వశ్చన్ చేస్తాము అతన్ని ఈ చిట్ ఫండ్ స్కామ్కి సంబంధించి అన్నది చెప్పారు. ఇది ఇక్కడ జరిగిన విషయం ఇది. కానీ ఇక్కడ కాంట్రవర్సీ ఏంటి, సిబిఐ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఏజెంట్గా పనిచేసి ఎవరైతే ఆ పొలిటికల్ పార్టీ ఏదైతే రూలింగ్లో ఉందో సెంట్రల్ గవర్నమెంట్లో దానికి ఆపోజిట్గా మారితే వాళ్ళ యొక్క వాయిసెస్ని తొక్కేసేందుకు సిబిఐని వాడుకుంటున్నారు అన్నారు. దీనికి తోడు కొన్ని సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు సిబిఐని కేజ్డ్ ప్యారెట్గా వర్ణించడం జరిగింది. కేజ్డ్ అంటే బంధించినటువంటి ప్యారెట్. ఇదేం చేస్తుంది, బంధించినటువంటి ప్యారెట్ ఏం చేస్తుంది, కేజ్లో ఉన్నటువంటి ప్యారెట్ మాస్టర్ ఏం చెప్తే అది పలుకుతుంది, అలా ఉంది సిబిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్కే అన్నారు. సో అటు సిబిఐ గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీ తగ్గిపోతుందా, లేదా నిజంగానే కేసులో నిజమైనటువంటిది ఉందా అన్నది ఫైనల్గా తెలుస్తుంది. కానీ ఈ కంటెక్స్ట్లో మనం గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు సిబిఐ అన్నది ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇండియాలో, మరి దాని యొక్క ట్రస్ట్ ఏమవుతున్నట్టు అన్నది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఏం హోంవర్క్ చేద్దామంటే ఒక్కసారి పాలిటీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకుని సిబిఐ అంటే ఏంటి, దాన్ని ఎలా ఏర్పాటు చేశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఏదైనా చట్టం ద్వారా ఏర్పాటు చేశారా, ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారా ఏర్పాటు చేశారా అన్నది ఒక్కసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది. దీన్ని మనం ఆర్ట్ అండ్ కల్చర్లో సిక్కుల యొక్క ఫెస్టివల్స్ పిలిగ్రిమేజెస్లో చదువుకుంటాము. ఇప్పుడు ఇక్కడ న్యూస్లో ఏముంది అంటే నగర్ కీర్తన్ అనేది లాహోర్లో, పాకిస్తాన్లో లాహోర్లో స్టార్ట్ అయ్యి మన హైదరాబాద్కి కొన్ని రోజుల్లో రీచ్ అవ్వబోతుంది అని చెప్తున్నారు. నగర్ కీర్తన్ అంటే ఏంటి, మన సిక్కిజంని ఫౌండ్ సిక్కిజం అనేటటువంటి రిలీజియన్కి ఫౌండర్ అయినటువంటి గురునానక్ దేవ్జీ, గురునానక్ దేవ్జీ యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ 550వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుంటూ ఈ పర్టికులర్గా ఒక ప్రొసెషన్, అంటే ఒక ప్రొసెషన్ అంటే అందరూ పాటలు అవి పాడుకుంటూ ఊరు ఊరు తిరుగుతూ రావడం అన్నమాట. అది స్టార్ట్ అయింది, దాన్ని పాకిస్తాన్లో స్టార్ట్ చేశారు ఆగస్టు ఫస్ట్న స్టార్ట్ అయింది లాహోర్లో. ఎక్కడి నుంచి, నానకనా సాహిబ్ అనేటటువంటి దాని నుంచి స్టార్ట్ అయింది. దాని నుంచి స్టార్ట్ అయ్యి మన దేశంలోకి కూడా రావడం జరిగింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి పార్టీషన్ 1947లో ఎప్పుడైతే అయిందో ఆ తర్వాత ఇండిపెండెన్స్ అనేది వచ్చిన తర్వాత ఇదే అన్నమాట ఫస్ట్ టైం ఇలాంటి ప్రొసెషన్ పాకిస్తాన్ నుంచి మన కంట్రీలోకి రావడం. సో ఇది మంచి పరిణామమే. ఈ కంటెక్స్ట్లో మనమేం హోంవర్క్ చేసుకోవాలి, ఒక్కసారి కర్తర్పూర్ కారిడార్ అనేది గుర్తు తెచ్చుకోవాలి. ఇది దానికి కంటెక్స్ట్లో రిలేట్ కాకపోయినప్పటికీ ఇది కూడా ఈ విధంగా మెజరే అన్నమాట, ఇలా సిక్ పిలిగ్రిమేజ్ని కలిపేది. సో ఒకసారి అదేంటి అని గుర్తు తెచ్చుకోవాలి, ఇక్కడ నగర కీర్తన అనే పేరు గుర్తుపెట్టుకోవాలి. సిక్కులకి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రొసెషన్ అన్నమాట. నన్కనా సాహిబ్ అనేది ఎక్కడుంది, లాహోర్లో. అక్కడి నుంచి చాలా ప్లేసెస్ని తిరుక్కుంటూ ఇక్కడికి వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి గురునానక్ దేవ్జీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది. ఎటర్నల్ లవ్, పీస్, ఈక్వాలిటీ, బ్రదర్హుడ్ వీటన్నిటిని స్ప్రెడ్ చేయడానికి. మరి ఎక్కడి నుంచి ఈ ప్రొసెషన్ ఎంటర్ అయింది, వాఘా బార్డర్. వాఘా బార్డర్ ఏ స్టేట్లో ఉంది, పంజాబ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చాలా ప్రదేశాలను రీచ్ అవుతూ మన హైదరాబాద్ని కూడా రీచ్ అవ్వబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని చెప్తుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది ఏదైతే మన రాజ్యాంగంలో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో, దాన్ని తీసుకొని రావడంలో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫెయిల్ అయింది అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్తుంది.
దీన్ని మనం పాలిటీలో చదువుకుంటాం. పాలిటీలో డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా ఆదేశిక సూత్రాలు అంటాము. ఈ డిపిఎస్పిలో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాము, దీన్నే తెలుగులో ఉమ్మడి పౌర స్మృతి అంటాము. మరి ఎందుకు ఫెయిల్ అయింది? అసలు ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటి, అది ఎందుకు ఉండాలి ఇండియాలో? డిపిఎస్పిలో చేర్చడానికి కావాల్సిన అసలు రీజన్ ఏంటి? మరి దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి? డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి అన్నది మనం తెలుసుకోవాలి. ఈ కంటెక్స్ట్లో అసలు ఉమ్మడి పౌర స్మృతి అనేది మన దేశంలో ఏదైనా ఒక స్టేట్లో అయినా ఇంప్లిమెంట్ చేశారా అంటే గోవా అనే స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి అదేంటో ఫస్ట్ తెలుసుకున్నాక ఇవి చూద్దాం. ఇక్కడ మనం ఏం చేయాలి, పాలిటీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని డిపిఎస్పి అనే చాప్టర్ రివిజన్ చేసుకోవాలి. దాంట్లో ఎస్పెషలీ ఆర్టికల్ 44 అనే దాన్ని రివిజన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆర్టికల్ 44 అంటే ఏంటో చూద్దాం. ఆర్టికల్ 44 అనేది రాజ్యాంగంలోని పార్ట్ 4కి సంబంధించినటువంటిది. దీంట్లో గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉమ్మడి పౌర స్మృతి లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి అని చెప్తుందన్నమాట. సరే డిపిఎస్పిలో చెప్తుంది, డిపిఎస్పి అనేది మనకి తెలుసు అది లీగలీ బైండింగ్ కాదు, అంటే దాన్ని జస్టిసేబుల్ కాదు అని కూడా అంటామన్నమాట. జస్టిసేబుల్ అంటే ఏంటి, దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే కోర్టుకి వెళ్ళి ఇది చూడండి ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పలేం, కానీ అదే ఫండమెంటల్ రైట్స్ అది చెప్పగలము. సో డిపిఎస్పిలో ఉన్నటువంటి ఈ ఆర్టికల్ నాట్ జస్టిసియబుల్, అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. అసలు ఇక్కడ కోడ్ అంటే ఏంటి, మామూలుగా మనకి కోడ్ అనేది లీగల్ టర్మ్లో టూ టైప్స్గా ఉంటుంది, క్రిమినల్ కోడ్స్ అంటే క్రిమినల్ యాక్టివిటీకి, సివిల్ కోడ్స్ అని ఉంటుంది. దీంట్లో క్రిమినల్ కేసెస్కి సంబంధించి ఐపిసి సిఆర్పిసి సిపిసి ఇవన్నీ ఈ చట్టాలన్నీ ఏంటి అందరికీ అప్లికబుల్ అవుతాయి. అంటే క్రిమినల్ కేసెస్ ఏమో యూనిఫామ్ అందరికీ అప్లికబుల్ అవుతాయి. నేను తప్పు చేసినా ఇంకొక రిలీజన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా క్రిమినల్ కోడ్ అని అందరికీ అప్లికబుల్ అవుతుంది యూనిఫామ్. కానీ సివిల్ అంటే దీని కిందకి ఏమేమి వస్తాయి, సివిల్ అనే దాంట్లో మ్యారేజ్ డివోర్స్ అడాప్షన్ అంటే పిల్లల్ని దత్తత తీసుకోవడం ఇలాంటివన్నీ, ఇన్హెరిటెన్స్ అంటే ఆస్తి పంపకాలు ఇవన్నీ సివిల్ కేసెస్ కింద వస్తాయన్నమాట. మరి వీటికి సంబంధించి ఒక్కొక్క రిలీజన్లో ఒక్కొక్క కోడ్ అనేది ఉంది, మరి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎలాగా? సో అందరూ మేమంతా ఒకటే దాంట్లో ఒకటే కంట్రీలో ఉన్నామన్న ఫీలింగ్ రావడాని కోసం అందరూ కలగలిపి ఇలాంటి ఒక కోడ్ ఉండాలి అని రాజ్యాంగంలో ఇచ్చి చెప్పారు. కానీ వీటికి సంబంధించి హిందూ కోడ్ ఒకలాగా చెప్తుంది, ముస్లిం పర్సనల్ కోడ్ ఒకలా చెప్తుంది, క్రిస్టియన్ పర్సనల్ కోడ్ ఒకలా చెప్తుంది, అలా సపరేట్గా ఉన్నాయి. మరి ఇంతకుముందు హిందూ కోడ్ కూడా రిటర్న్ లేదన్నమాట, కోడిఫైడ్ కాదు. చాలా శాస్త్రాల ప్రకారం అది ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉంటే ఈ హిందూ కోడ్ని 1959 హిందూ కోడ్ బిల్ అనే దాని ద్వారా కోడిఫై చేసి ఇది అని పెట్టారు. ముస్లిమ్స్కి ముస్లిం పర్సనల్ లా అనేది ఉంది, క్రిస్టియన్స్కి క్రిస్టియన్ పర్సనల్ లా అనేది ఉంది. ఈ కంటెక్స్ట్లో మరి ముగ్గురికి అంటే అన్ని రిలీజియన్స్కి ఒకటే ఉండాలి కదా సివిల్ లా కూడా, అది కదా కాన్స్టిట్యూషన్లో చెప్పింది అని కొంతమంది వాదన అన్నమాట. ఈ కంటెక్స్ట్లో ఏదైనా రాష్ట్రంలో అసలు ఇలాంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందా అంటే గోవాలో ఇంప్లిమెంట్ అవుతుంది. గోవాలో ఉన్న కోడ్లో ఒక ముస్లిం పర్సన్ కనుక తన మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకుంటే అతను పాలిగమీని ప్రాక్టీస్ చేయలేరు. పీపుల్కి ఈక్వల్గా ప్రాపర్టీ, మ్యారీడ్ కపుల్కి ఈక్వల్గా ప్రాపర్టీ డివైడ్ అవుతుంది. ఈ విధంగా గోవాలో సివిల్ కోడ్ అనేది కూడా యూనిఫామ్గా ఉంది. అయితే ఈ పర్టికులర్ జడ్జ్మెంట్లో చెప్తూ గోవాలో అసలు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు వచ్చింది యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది న్యూస్లో సుప్రీంకోర్టు ఎందుకు చెప్పిందంటే ఒక క్వశ్చన్ అడిగారనమాట. గోవాలో ఉన్న వాళ్ళకి పోర్చుగీస్ సివిల్ కోడ్ అనేది అప్లికబుల్ అవుతుందా లేదా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 అప్లికబుల్ అవుతుందా అంటే ఈ రెండు ఒకటే. పోర్చుగీస్ సివిల్ కోడ్ అనేది లేదు, అది ఇండియన్ చట్టంలోకే పార్ట్ అన్నట్టుగా చెప్తూ గోవా అట్లీస్ట్ ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది, అసలు సెంటర్ అనేది ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇక్కడ కొంతమంది వాదన ఏంటో చూద్దాం. ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి ఆర్గ్యుమెంట్ చూద్దాం. ఫర్ ఆర్గ్యుమెంట్ ఎందుకు ఉండాలి, ఇండియా సెక్యులర్ కంట్రీ అంటున్నారు.
మరి సెక్యులర్ అంటే అన్ని రిలీజన్స్ని ఈక్వల్గా చూడాలి కదా, ఒక్కొక్క రిలీజన్కి ఒక్కొక్క పర్సనల్ కోడ్ ఉంటే ఎట్లా? సరే, అందుకని ఒక ఆర్గ్యుమెంట్ యూనిటీ, అందరం ఒకటే అని ఫీల్ అవ్వాలి అంటే పర్సనల్ కోడ్ అనేది డిఫరెంట్గా ఉంటే ఎట్లా? జెండర్ జస్టిస్, కొన్ని రిలీజన్స్కి సంబంధించిన వాటిలో ఈ జెండర్కి సంబంధించి కొన్ని డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది, సో జెండర్ జస్టిస్ అనేది ఉండాలి. అది కాకుండా పీపుల్లో మేమంతా ఒకటే అన్న ఫీలింగ్ అనేది రావాలన్నా, లేదా పీపుల్కి మధ్య ఈక్వాలిటీ అన్నది ట్రీట్మెంట్, ఈక్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండాలి అన్న, ఇది మనకి ఆర్టికల్ 14లో ఉంటుంది. ఇవన్నీ ఉండాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి, ప్లస్ మన దగ్గర ఉన్న ఇంత డైవర్సిటీని ఇదంతా ఏకం చేయాలంటే ఎట్లా, ఒకటి ఉండాలి కదా అన్నది. మరి అగెయిన్స్ట్ ఏం చెప్తున్నారు, ఇండియా అనేది డైవర్సిటీ ఉన్నప్పటికీ కూడా మంచిగా ఉండగలుగుతుంది. సో డైవర్సిటీని రిప్రజెంట్ చేయాలి అంటే ఒకటే చట్టం అందరికీ ఎలా సరిపోతుంది? ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళ చట్టాలు వేరు, మనకి షెడ్యూల్ 5 షెడ్యూల్ 6లో సపరేట్ లాస్ ఉండేలాగా పెట్టాము, మరి అవన్నీ మనం రెస్పెక్ట్ ఇవ్వనట్టే కదా. సో యూనిఫార్మిటీ తీసుకొని రావాలి అంటే యూనిటీ ఒకటే ఉండాల్సిన అక్కర్లేదు, యూనిఫార్మిటీ అనేది ఒకటి ఉండాల్సిన అక్కర్లేదు, అన్నీ ఒకటే లెవెల్కి తీసుకొని వచ్చిన యూనిఫార్మిటీనే కదా అన్నది ఇంకొంతమంది వాదన. ప్లస్ ఇవి పీపుల్ యొక్క సెంటిమెంట్స్తో కూడుకున్నవి, ఈ కంటెక్స్ట్లో ఎలా వస్తే అలా మార్చడానికి లేదు, కన్సెన్సస్ అనేది తీసుకొని రావాలి, ఆ కన్సెన్సస్ అన్నది డిఫికల్ట్గా ఉంది, ఇవి అగెయిన్స్ట్గా చెప్తున్న వాదనలు. ఈ కంటెక్స్ట్లో లా కమిషన్ ఏం చెప్పింది, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండియా యూనిఫామ్ సివిల్ కోడ్కి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో లేదు, ప్రస్తుతానికి నో అని చెప్పడం జరిగిందన్నమాట యూనిఫామ్ సివిల్ కోడ్కి. అయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు, అన్నిట్లో రిఫార్మ్స్ తీసుకొని రావాలి. ఎందుకు ఇప్పుడు ఏమంటున్నారు, జెండర్ జస్టిస్ అనేది లేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అంటున్నారు కదా. రిఫార్మ్స్ ఇన్ ఆల్ పర్సనల్ లాస్ అన్నిట్లో రిఫార్మ్స్ తీసుకొని రావాలి. రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఒక లెవెల్కి తీసుకొని రావాలి, ఆ లెవెల్ తర్వాత కన్సెన్సస్ అనేది చేపట్టాలి, ఆ కన్సెన్సస్ తర్వాతనే ఒకవేళ తీసుకొని వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని రావాలి. కానీ మైనారిటీస్ మధ్యలో ఉన్నటువంటి అప్రిహెన్షన్స్ ఇవన్నీ పెరగకుండా చూసుకోవాలి, అంతేనా? మైనారిటీ అప్రిహెన్షన్స్ ఉన్నాయి అన్నది కూడా ఒక వాదన అన్నమాట. ఇక్కడ మైనారిటీయే కాదండి, ట్రైబల్స్ విషయంలో ఏంటి మరి, ఇవన్నీ కూడా మనం చూసుకోగలగాలి, అప్పుడే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అప్లికబుల్ కావాల్సినట్టుగా ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ అనేది, రాజస్థాన్ ఒక న్యూ పోర్టల్ని రిలీజ్ చేయడం జరిగింది. దేనికి సంబంధించి, ఆర్టీఐస్ మీరు అందరూ వచ్చి ఫైల్ చేయాల్సిన అక్కర్లేదు, మేమే డిస్క్లోజ్ చేస్తాము అన్నట్టుగా ఒక పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది, జన్ సూచన పోర్టల్ అనేది. దీన్ని మనం చాలా ఇంపార్టెంట్ అండి, గవర్నాన్స్లో ఆర్టీఐ యొక్క ఇంప్లిమెంటేషన్, దాని యొక్క విషయాలు ఏంటి, ఇంపాక్ట్స్ ఏంటి అన్న కంటెక్స్ట్లో చదువుకుంటాము. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి, జన్ సూచన పోర్టల్ అంటే ఏంటి? జన్ సూచన పోర్టల్ అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక చోట ఉండేలాంటి పోర్టల్. ఏ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది, రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని తీసుకొని రావడం జరిగింది. దేని కింద ఇంప్లిమెంట్ చేస్తామంది, ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లేదా సమాచార హక్కు చట్టము అనేది ఉంది, 2005లో తీసుకొని వచ్చారు. దాని ప్రకారం ఏంటి, పీపుల్కి ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి, ఇన్ఫర్మేషన్ అనేది పీపుల్ యొక్క ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ఫ్రీడమ్ ఉంది కదా స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళ దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అన్నది రాజ్యాంగంగా ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం ఒక చట్టం తీసుకొని రావడం జరిగింది. దీని కింద ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరూ వెళ్ళి ఆర్టీఐ అప్లికేషన్స్ ఫైల్ చేసుకోవాలి, ఆర్టీఐ అప్లికేషన్స్ ఫైల్ చేసుకోవాలి, 30 రోజుల లోపల వాళ్ళు సమాధానం ఇస్తారు, ఇవంతా ఉంది కదా. దాని బదులు ఈ చట్టంలో ఒక విషయం చెప్పబడింది, ఏమని, సెక్షన్ 4 అనేది ఉంది ఆర్టీఐ చట్టంలో. సెక్షన్ 4 ప్రకారం వాలంటరీ డిస్క్లోజర్ అంటే పీపుల్ అడిగేంతవరకు మీరు ఎందుకు వెయిట్ చేయాలి, వాలంటరీలుగా డిస్క్లోజర్ చేయొచ్చు కదా అని చెప్తున్నారన్నమాట.
దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఆర్టీఐ ఫైల్ చేయాల్సిన అక్కర్లేదు. ఏ ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ పీపుల్కి ఇవ్వాలో దాన్ని వాలంటరీగా డిస్క్లోజ్ చేయండి అని చెప్పారు. దానికి అనుగుణంగా జన్ సూచన పోర్టల్ అనే దాన్ని రాజస్థాన్ తీసుకొని వచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే రాజస్థాన్ అనేది ఫస్ట్ స్టేట్ అనమాట ఇలాంటి ఆర్టీఐ స్టేట్ లెవెల్లో తీసుకొని వచ్చింది. దీని బేసిస్లోనే సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఎనాక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ జన్ సూచన పోర్టల్ అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసేందుకు, ఇంకా దాంట్లో ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ పెంచేందుకు చాలా ఇంపార్టెంట్ పరికరం లాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. మరి ఈ కంటెక్స్ట్లో దీన్ని మనం రెండు విధాలుగా చూడొచ్చు. ఇందాక అనుకున్నట్టు గవర్నాన్స్లో ఆర్టీఐ కింద చదవచ్చు, అదేవిధంగా ఈ గవర్నాన్స్ అన్న దాని కింద చదువుకోవచ్చు. ఈ గవర్నాన్స్ ఎలా అవుతుంది అంటే ఇది ఒక వెబ్ పోర్టల్, అందుకని మనం ఇదొక ఈ గవర్నాన్స్ టూల్ అంటున్నాము. ఈ వెబ్ పోర్టల్లో చాలా డిపార్ట్మెంట్స్ అన్నవి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ని వాలంటరీగా డిస్క్లోజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైన్స్ అనేవి ఎవరికి లీజెస్ ఇచ్చారు అన్న విషయం తెలిసిందనుకోండి, అప్పుడు లోకల్గా ఉన్న పీపుల్ చూసుకొని ఇల్లీగల్ మైనింగ్ ఎక్కడైతే జరుగుతూ ఉందో ఓకే వీళ్ళకి ఈ లీజెస్ అనేవి లేవు, ఇది ఇల్లీగల్ మైనింగ్ అని చెప్పి కంప్లైంట్ చేయడానికి ఉంటుంది. లేదా పంచాయత్స్కి సంబంధించి ఫండ్స్ ఎంత రిలీజ్ చేశాము, ఏ ప్రోగ్రామ్స్కి ఇంత డిస్క్లోజ్ అని ఇచ్చారనుకోండి ఫండింగ్ గురించి, అప్పుడు పీపుల్ చూసుకొని ప్రాజెక్ట్ ఉంది కట్టారు అని చెప్తే మా దగ్గర కట్టలేదే అన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ విధంగా చాలా విషయాల కోసం ఈ పర్టికులర్గా ఇది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ వేవర్, గవర్నమెంట్ లోన్ వేవర్ ఇస్తుంది, ఎంతమందికి ఇచ్చాము ఎంత ఇచ్చామని తెలుస్తుంది. దాంతో ఏమవుతుంది, పారదర్శకత అంటాము, ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతూ ఉంది. ఈ ట్రాన్స్పరెన్సీ పెరగడం వల్ల పీపుల్కి తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. దాంతో ఆఫీసర్స్ని అడుగుతారు, ఏంటి ఇది జరుగుతుందా ఇది జరగట్లేదా అంటే ఆఫీసర్స్ యొక్క అకౌంటబిలిటీ, జవాబుదారితనం పెరుగుతుంది. ఈ విధంగా ఈ రెండింటినీ పెంచేందుకు ఆర్టీఐ ద్వారా వచ్చినటువంటి ఈ టూల్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ టూల్ అని చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. సరే అంతా బాగున్నట్టేనా, పోర్టల్ తీసుకొని వస్తే సరిపోయినా అంటే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఒకటేంటి, ఒకరోజు ఇస్తే సరిపోదు, రెగ్యులర్ అప్డేట్ అనేది ఉండాలి. రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ అప్డేట్ లేకపోతే అది ఉన్నా వేస్టే. రెండోది, అన్ని డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేటెడ్గా డేటా అనేది కలిపివ్వాలి. ఈ ఇంటిగ్రేటెడ్ డేటా లేకుండా మనకి మూడు డిపార్ట్మెంట్స్ నుంచి కావాలంటే ఒకటి పెట్టి ఇంకోటి పెట్టలేదనుకోండి, అది మళ్ళీ వేస్ట్ అవుతుంది. మూడోది, డిజిటల్ డివైడ్, ఎవరు యాక్సెస్ చేసుకోగలరు, ఎవరైతే కంప్యూటర్స్ వీటన్నిటి గురించి ఐడియా ఉండి లిటరేట్ పీపుల్ ఉంటే వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు, మీరు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి. సరే, పవర్ కట్స్ ఇన్ని ఉన్న ప్రాంతాల్లో రీజనల్గా బ్యాలెన్స్ చేయగలరా, రీజనల్గా ఇన్ఫర్మేషన్ డిసిమినేషన్ చేయగలరా, ఇవన్నీ దానికి ఉన్నటువంటి ఛాలెంజెస్. మరి సొల్యూషన్స్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి? ఆల్రెడీ కొన్నిటిని గవర్నమెంటే తీసుకొని వచ్చింది, వాటిలో రెగ్యులర్ అప్డేట్ చేయడం కోసం కొన్ని నియమావళిని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి అవి ఏంటి, రెగ్యులర్గా అప్డేట్ చేసేందుకోసం కొన్ని గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నది దీనికి నోడల్ ఏజెన్సీ రాజస్థాన్లో. సో అలా ఇంప్లిమెంట్ చేస్తుంది, సరే బాగుంది. తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ కూడా డిజిటైజేషన్, పేపర్ ఫామ్లో కాకుండా ఇన్ఫర్మేషన్ని డిజిటైజేషన్ ఆఫ్ రికార్డ్స్ చేయాలి అన్నది ఆర్టీఐ చట్టంలో పార్ట్. దాన్ని త్వరితగతిన చేసి ఇంటిగ్రేటెడ్ డేటాను అందిస్తాము అని చెప్పేసి, డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసేందుకు, దాన్ని భర్తీ చేసేందుకు అవేర్నెస్ అన్నది కల్పించడం, రీజనల్ బ్యాలెన్సెస్ని ఫిల్ చేసేందుకు ఇన్ఫర్మేషన్ కిషోక్స్ అంటాం, ఇన్ఫర్మేషన్ సెంటర్స్, ఇంగ్లీష్లో సెంటర్స్, వీటిని ఎస్టాబ్లిష్ చేయడం, వీటన్నిటి ద్వారా వీటిని చేయగలము. ఎప్పుడైతే ప్రజలు దీన్ని ఎఫెక్టివ్గా వాడుకోగలుగుతారో అప్పుడే ఇది ఒక మంచి టూల్ అవుతుంది. అలా కాకుండా అవేర్నెస్ ఇవేమి లేకపోతే ఇది అవ్వదు. సో ఈ కంటెక్స్ట్లో దీన్ని కంటిన్యూయేషన్ చేయాలి, దీని ద్వారా మిగిలిన రాష్ట్రాలకి ఇది ఒక ఆదర్శవంతంగా ఉండాలి అని చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇర్రెస్పాన్సిబుల్ రిమార్క్స్. ఇర్రెస్పాన్సిబుల్ అంటే బాధ్యతారాహిత్యంగా చేసినటువంటి ఈ మాటలు, కమెంట్స్, రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సుప్రీంకోర్టు అనేది ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది అంటున్నారు. ఏ కంటెక్స్ట్లో చేసింది అన్నది మనం ఒక్కసారి చూద్దాం. దీన్ని మనం
జిఎస్ పేపర్ 2లో పాలిటీలో జుడీషియరీ యొక్క రోల్ ఏంటి అన్న దాని గురించి చూద్దాం. ఇక్కడ అయోధ్య కేసుకి సంబంధించి హియరింగ్ అనేది జరుగుతూ ఉంది సుప్రీంకోర్టులో. అయితే యూపీకి సంబంధించిన ఒక మినిస్టర్, టెంపుల్ మాదే, అక్కడ ఉన్న ల్యాండ్ మాదే, జుడీషియరీ కూడా మాదే అన్నట్టుగా కమెంట్స్ చేశారు. అది ఒక పొలిటికల్ పార్టీని రెఫర్ చేసుకుంటూ చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో అలా చేయడం అన్నది జుడీషియరీ అన్నది వాళ్ళ సైడ్ ఉంది అన్న విధంగా సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది. అది జుడీషియరీకి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, కాన్స్టిట్యూషన్కి అగెన్స్ట్ అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో ఆ పొలిటికల్ పార్టీ ఆ పర్సన్ మీద యాక్షన్ తీసుకోవాలి, కానీ అక్కడ వాళ్ళు ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్, వాళ్ళ మ్యాండేట్ని బట్టి వాళ్ళు అది తీసుకోలేకపోవచ్చు. కానీ ఇలా బాధ్యతారాహితంగా చేసే వాటిని దానివల్ల అక్కడ కమ్యూనల్ డివైడ్ అనేది రావచ్చు. కమ్యూనల్ డివిజన్స్ అనేవి ప్లస్ హయ్యెస్ట్ కోర్టు కదా సుప్రీంకోర్టు అనేది, హయ్యెస్ట్ కోర్టు మీద ఉన్నటువంటి ట్రస్ట్ అనేది పోకుండా ఉండాలంటే ఇలాంటివి అవాయిడ్ చేయాలి. వీటితో ఈ పర్టికులర్ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. మనం హోంవర్క్ ఏంటి, నిన్న అయోధ్య కేసు గురించి డీటెయిల్డ్గా చదువుకున్నాం. సో నిన్నటి వీడియోను ఒక్కసారి చూసుకొని దాని నుంచి నోట్స్ రాసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ బ్యానర్స్, ఇల్లీగల్గా బ్యానర్స్ హోర్డింగ్స్ ఇవి కట్టడం, అటు వీధుల చివర కానీ వీధుల స్టార్టింగ్ కానీ రోడ్ల మీద ఇవి ఏ విధంగా హార్మ్ఫుల్గా ఉన్నాయి, ప్రమాదకరంగా ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో దీన్ని గవర్నాన్స్లో చదువుకుంటాము. తమిళనాడులో రీసెంట్గా ఏమైంది, రోడ్డు మీద డివైడర్ మధ్యలో కట్టినటువంటి హోర్డింగ్ అనేది ఒక ఆమె మీద పడి ఆవిడ దానివల్ల ట్రక్ కింద లారీ కింద పడి చనిపోవడం జరిగిందనమాట. 22 ఇయర్స్ అమ్మాయి. సో అంటే ఇల్లీగల్గా కట్టేటటువంటి హోర్డింగ్స్ ఎందుకని గవర్నమెంట్ ఆపలేకుండా ఉంది బ్యానర్స్ హోర్డింగ్స్ని, అది లోకల్ గవర్నమెంట్స్ ఎస్పెషల్గా అర్బన్ రూరల్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ యొక్క పరిధి కిందికి వస్తుంది. మరి ఎందుకు వాటి మీద బ్యాన్ చేయలేకుండా ఉంది అంటే పొలిటికల్ పార్టీస్ అనేవి వీటిని ఎంకరేజ్ చేస్తున్నాయి. చాలాసార్లు మద్రాస్ హైకోర్టు దీని గురించి చెప్పడం జరిగింది, కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్గా లేదు. ఎప్పుడు ఇలాంటి వాటిని ఇంప్లిమెంట్ చేయగలము, పీపుల్ కూడా వీటికి ఏం అబ్జెక్షన్ చెప్పట్లేదు, చెప్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఈ కంటెక్స్ట్లో ఇది ఎలా సాల్వ్ అవుతుంది, రెండు విషయాలు. ఒకటి, ఇలాంటివి సాల్వ్ చేయాలి అన్న పొలిటికల్ విల్ అనేది రావాలి. ఈ పొలిటికల్ విల్కి పీపుల్ యొక్క అవేర్నెస్ అనేది తోడు కావాలి. పీపుల్ ఎప్పుడైతే అవేర్గా ఉండి ఇలాంటివి మాకొద్దు అని చెప్తే పీపులే కదా పొలిటికల్ పార్టీస్లో ఎవరు ఉంటారు, ఇవి ఉన్నప్పుడే ఇలాంటి వాటిలో మార్పు రాగలదు. కానీ ఇలాంటి హైకోర్టు వీటి ఆదేశాల ప్రకారం స్ట్రిక్ట్ మెజర్స్ అనేది తీసుకోవాలి, తీసుకోలేనప్పుడు ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవుతాయి తప్ప ఇంకా జరిగేది ఏం లేదు అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్, ఆఫ్ఘనిస్తాన్ పీస్ ప్రాసెస్లో డీరైల్మెంట్ అనేది అయ్యింది, ఇప్పుడు అట్లీస్ట్ కొంచెమన్నా హోప్ అనేది రావాలి అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ అన్న కంటెక్స్ట్లో చదువుకుంటాము. ఇక్కడ అసలు ఏంటి డీరైల్మెంట్ అంటే, ఇన్ని రోజులు సరిగా లేదు అన్నారు కదా, ఆ డీరైల్మెంట్ అంటే ఏంటి, అసలు దానికి రీజన్ ఏంటి, మరి అది ఇప్పుడు ఏ విధంగా దాంట్లో హోప్ వస్తుంది, సిచ్యువేషన్లో ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది, ఆ సిచ్యువేషన్లో ఇంప్రూవ్మెంట్లో ఇండియా యొక్క రోల్ ఏముండాలి. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ అనేది మన నైబరింగ్ కంట్రీ, దాంట్లో ఇండియా యొక్క రోల్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం అసలు యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, చాలాసార్లు చదువుకున్నాం ఒక్కసారి బ్రీఫ్గా చెప్తాను. ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ అనేది వార్ లార్డ్స్ కింద ఉండేది, అయితే కొన్ని రోజులకి డెమోక్రసీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1970s. 1979లో డెమోక్రటిక్గా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అంటే కమ్యూనిస్టులకి సింపథైజర్స్ అయినటువంటి కమ్యూనిస్టుల మెజారిటీగా ఉండేటటువంటి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, దాన్ని పడగొట్టాలని చూస్తారు. దాంతో 1979లో యుఎస్ఎస్ఆర్, అప్పట్లో యుఎస్ఎస్ఆర్ అనేది ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వేడ్ చేస్తుంది. ఇన్వేడ్ అంటే దాని మీదకి వార్కి వస్తుంది. దాంతో కంటిన్యూ చేస్తూ ఉంటే దాన్ని బయటికి పంపించాలన్న ప్రయత్నంలో చాలా గ్రూప్స్ ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అయినటువంటి కొన్ని గ్రూప్స్లో తాలిబాన్ అనేది ఒక గ్రూపు, అది స్టూడెంట్ రెవల్యూషనరీస్ వీళ్ళందరూ ఫామ్ అయింది. కానీ కొన్ని రోజులకి అది చాలా కన్జర్వేటివ్ గ్రూప్గా ఫామ్ అవుతుంది. సరే, ఇది ఇలా ఉన్న పరిస్థితుల్లో 1989లో వెనక్కి వెళ్ళిపోతుంది యుఎస్ఎస్ఆర్.
వెనక్కి వెళ్ళిపోయాక కొన్ని రోజులు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ దాన్ని రూల్ గవర్నమెంట్స్ ఫామ్ చేస్తూ ఉంటారు. తాలిబన్స్ కొన్ని రోజులు రూల్ చేస్తారు. ఇలా ఉంటుంది. ఇలా ఉన్న సమయంలో 2001లో యుఎస్ఏలో ట్విన్ టవర్స్ మీద బాంబ్ అటాక్స్ జరుగుతుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి బిన్ లాడెన్ దానికి వాళ్ళే రీజను, వాళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నారు, వాళ్ళని మాకు అప్పగించండి అని చెప్తారు. ఆఫ్ఘనిస్తాన్ మా దగ్గర లేరండి అంటుంది. దాంతో ఆఫ్ఘనిస్తాన్ మీదకి యుఎస్ఏ వార్కి వెళ్తుంది. అప్పటి నుంచి ఉన్న యుఎస్ఏ ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. అయితే మరి సిచ్యువేషన్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ రాలేదా అంటే 2004కి దానికి అర్థమైపోతుంది ఇక్కడ లేరు అని చెప్పేసి. అసలు పాకిస్తాన్లో ఉన్నారన్నమాట. దాంతో అప్పుడు కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేస్తాము, మీ కంట్రీలో డెమోక్రసీ ఉండేలాగా మేము తోడ్పడతాము, కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకోండి అంటారు. కొంతమంది వచ్చినప్పటికీ నేషనల్ యూనిటీ గవర్నమెంట్ అన్నది ఫామ్ చేసినప్పటికీ తాలిబన్ అన్న గ్రూప్ రాదన్నమాట. తాలిబన్స్ మాకు ఫారిన్ రూల్ వద్దు, మీరు వెళ్ళిపోండి, మేము రూల్ చేసుకుంటాము అంటారు. కానీ యూనిటీ గవర్నమెంట్కి ఇది అగెయిన్స్ట్గా ఉంది, డెమోక్రసీకి అగెయిన్స్ట్గా ఉంది. దాంతో యుఎస్ఏ అనేది తాలిబన్స్ మీద కూడా ఫైట్ చేస్తూ ఉంటుంది చాలా సంవత్సరాల వరకు. కానీ ఇప్పుడు 2019 ఇప్పటి వరకు అక్కడ పీస్ అనేది లేదు, ఒక సొల్యూషన్ అనేది లేదు. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది యుఎస్ఏ, కొన్ని లక్షల మందిని అక్కడికి సైనికుల్ని పంపించింది, వాటిలో కొన్ని వేల మంది చనిపోయారు, దీంతో మనం తిరిగి వెళ్ళిపోవడం బెస్ట్ అన్నట్టుగా అనుకుంటుంది. దాంతో ట్రూప్స్ని వెనక్కి తీసుకునేటటువంటి ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి, ట్రూప్స్ బ్యాక్ అనేది చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు నెక్స్ట్ ఇయర్ 2020 కల్లా. మరి దానికి సొల్యూషన్ ఏంటి? అక్కడ ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేయడం. సో అటు గవర్నమెంట్ని ఇటు తాలిబన్స్ని కలిపి టాక్స్ జరపాలి అనుకుంటుంది యుఎస్ఏ. కానీ తాలిబన్స్ దానికి ఒప్పుకోరు అన్నమాట, మా గవర్నమెంట్ వద్దు, వాళ్ళు లేకుంటేనే మేము వస్తాము అని చెప్తారు. యుఎస్ఏ ఏం చేయాలి? అలాంటప్పుడు దీన్ని ఎంకరేజ్ చేయకూడదు కదా. కానీ యుఎస్ఏ ఓన్లీ తాలిబన్స్తో పీస్ టాక్స్ జరుపుకుంటామని సీక్రెట్ టాక్స్ అనేది మొదలు పెడుతుంది. కానీ అక్కడ తాలిబన్స్ సీజ్ ఫైర్ చేసుకోరు, చాలా అటాక్స్ చేస్తారు. దాంతో రీసెంట్గా మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాము సీక్రెట్ టాక్స్ అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటి సొల్యూషన్? యుఎస్ఏ ఒకటే ఏం చేయలేకుంది. దాంతో ఇంటర్నేషనల్ కంట్రీస్ ముందుకు రావాలి. ఇంటర్నేషనల్ కంట్రీస్ అన్నీ ముందుకొచ్చి తాలిబన్స్ని గవర్నమెంట్ని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడ టాక్స్ అనేది, పీస్ టాక్స్ అనేది జరిపే విధంగా చూసుకోవాలి. దాంతోపాటు ఫస్ట్ అక్కడ సీజ్ ఫైర్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి ఫర్దర్ మోర్గా ఉండకుండా. ఇప్పుడు తాలిబన్స్కి పాకిస్తాన్ సపోర్ట్ ఉంది, దాంతో ఆఫ్ఘనీ సిటిజన్స్నే చంపుతుంది. సో ఆ సీజ్ ఫైర్ అనేది చేసుకొని పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ గుప్పెటి నుంచి బయటకు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఎలక్షన్స్ ఇప్పుడు ఏవైతే సెప్టెంబర్లో నెక్స్ట్ 2 మంత్స్లో జరగబోతున్నాయో ఆ ఎలక్షన్ ప్రాసెస్ని అందరూ ఎంకరేజ్ చేయాలి. దాంతోపాటు ఆఫ్ఘనిస్తానీ ఫోర్సెస్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సైనికులకి ఆఫ్ఘనిస్తానీ ఫోర్సెస్కి సపోర్ట్ ఇవ్వాలి. ఇండియా వీళ్ళని ట్రైనింగ్లో వీటన్నిటిలో పార్టిసిపేట్ చేస్తుంది. 5వది, పాకిస్తాన్ లేకుండా తాలిబన్స్తో టాక్స్ అనేది కష్టమే. సో యుఎస్ఏ పాకిస్తాన్ని తీసుకొని రాగలిగి టాక్స్ జరిపే విధంగా ప్రెషరైజ్ చేయాలి. వీటన్నిటిలో కూడా ఇండియా రోల్ అనేది ఉండాలి. అది ఈ ఆర్టికల్లో చెప్తున్నది. నెక్స్ట్ ఆర్టికల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో, కాశ్మీర్ వ్యాలీలో డిస్కంటెంట్ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే మీడియా అంతా బాగుంది అని చెప్తున్నప్పటికీ అక్కడున్న పీపుల్ సాటిస్ఫైడ్గా లేరు ఈ డెసిషన్తో అన్నదే దీంట్లో చెప్తున్న విషయం. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది, కొత్త లోక్సభ ఫామ్ అయ్యి 3 నెలలు అవుతూ ఉన్నా ఇంకా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ని కాన్స్టిట్యూట్ చేయలేదు. అవి డెమోక్రసీకి ఎంత ఇంపార్టెంట్, అంటే గవర్నమెంట్ అసలు డెమోక్రసీకి వాల్యూ ఇవ్వనట్లే అన్నట్టుగా అపోజిషన్ పార్టీస్ చెప్తున్నాయి. ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని పాలిటీలో చదువుకుందాము. ఇక్కడ ఏం తెలుసుకోవాలి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అంటే ఏంటి, వాటిని రాజ్యాంగంలో మెన్షన్ చేశారా లేదా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా లేదా కన్వెన్షన్ ద్వారా, ఇంతకుముందు బ్రిటిషర్స్ ఒక రూల్స్ని మనం ఫాలో అవుతూ వస్తున్నాం, సో కన్వెన్షన్ ద్వారా తీసుకొని వస్తున్నామా, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ లేకపోతే ఏంటి, 2 సభలు ఉన్నాయి కదా, సో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మరి దాని ద్వారా ఇంపాక్ట్ ఏంటి, వాటిని ఏర్పాటు చేయకపోతే వచ్చేటటువంటి ఇంపాక్ట్ ఏంటి, ఇది మనం తెలుసుకోవాలి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అనేవి జనరల్గా
22 కమిటీస్ లాగా వేస్తారన్నమాట ప్రతి ఒక్క ఇంపార్టెంట్ మినిస్ట్రీకి డిపార్ట్మెంట్కి. అవి ఏం చేస్తాయి, బిల్స్ని స్క్రూటినీ చేయడం ఇవన్నీ చేస్తాయి. ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు కానీ బై కన్వెన్షన్ మనం ఫాలో అవుతూ ఉన్నాము. వీటిని మినీ పార్లమెంట్స్ అని కూడా అంటాము. మినీ పార్లమెంట్స్గా ఎందుకు వర్క్ చేస్తాయన్నది మనం చూద్దాం కొద్దిసేపట్లో. మినీ పార్లమెంట్ అంటాము దీని దీనివల్ల పార్లమెంట్ యొక్క వర్క్ అనేది కాంప్లికేటెడ్ కాకుండా సులభతరం అవుతుంది. అందువల్ల ఇది ఉండాలి. మరి ఇది లేదు, ఇంకా కాన్స్టిట్యూట్ చేయలేదు, ఫస్ట్ అసలు దాని ఇంపార్టెంట్ చూసి దాని ఇంపాక్ట్ ఏంటో చూద్దాం. దాని యొక్క నీడ్ ఏంటి, అంటే దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటి. పార్లమెంట్కి డీటెయిల్డ్ డిస్కషన్ చేయడానికి టైం ఉండకపోవచ్చు, ఉన్న టైం తక్కువ, సంవత్సరానికి 3 సార్లు మీట్ అవుతుంది. సో ఆ టైంలో డీటెయిల్డ్ డిస్కషన్స్ ఇవి జరగాలంటే కష్టం. అందుకని డీటెయిల్డ్ డిస్కషన్ కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అనేవి ఉంటాయి. వాటిలో కొన్ని కమిటీస్ ఫినాన్స్ కమిటీస్, 3 స్పెసిఫిక్గా, మిగిలినవి డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్. ఇవేం చేస్తాయి, డీటెయిల్డ్ డిస్కషన్ని చేపట్టి ఒక రిపోర్ట్ని పెడతాయి. దాన్ని డిస్కస్ చేసుకుంటారు పార్లమెంటు మెంబర్స్. అందుకని డీటెయిల్డ్ డిస్కషన్ అందరికీ చేయడానికి కుదరదు కాబట్టి ఇవి ఉండాలి. ప్లస్ అందరికీ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అనేది లేదు. మనం చూస్తే పార్లమెంటేరియన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉందా, లేదు. సో డీటెయిల్డ్ డిస్కషన్కి స్పెసిఫిక్ డీటెయిల్స్ లేమెన్కి అర్థమయ్యే విధంగా చెప్పే విధంగా స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఏరియాస్ ఉన్నప్పుడు వాటిని స్టడీ చేయడానికి. వైడర్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ అంటే ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఏవైనా బిల్స్ని కానీ వీటిని పెట్టినప్పుడు ఎగ్జిక్యూటివ్ అంటే మినిస్ట్రీస్ని అడుగుతాయి, మీరు ఏం చేస్తున్నారు, ఇన్ని రోజులు ఏం చేశారు, ఇలా అడగడానికి కూడా ఉంది. అంటే ఎగ్జిక్యూటివ్కి అకౌంటబుల్, వాళ్ళని జవాబుదారీగా చేసేటటువంటి రైట్ కూడా ఉంది. కాబట్టి ఇవి ఇంపార్టెంట్. ఏవి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్. మరి వీటిని టైమ్లీగా కాన్స్టిట్యూట్ చేయట్లేదు, మరి ఇంపాక్ట్ ఏముంటుంది. ఇందాక మనం చూసింది వాటి యొక్క నీడ్ అంటే ఇంపార్టెన్స్ అని. ఇప్పుడు టైమ్లీ కాన్స్టిట్యూట్ చేయకపోతే ఇంపాక్ట్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్సేనా. నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏముంటాయి, ఒకటి డెమోక్రసీలో పార్లమెంట్ అన్నది ఇంపార్టెంట్. ఎందుకని, మనం ఎన్నుకున్న వాళ్ళు మనల్ని రూల్ చేసే వాళ్ళని క్వశ్చన్ చేయాలి కాబట్టి. సో ఆ డెమోక్రసీ యొక్క వాల్యూస్ అనేవి తగ్గిపోతాయి. రెండోది బిల్స్లో స్క్రూటినీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మొన్నటి వరకు ఏంటి అసలు ప్రాబ్లం అయింది, ఆర్టీఐ అమెండ్మెంట్స్ కానీ మోటార్ వెహికల్స్ యాక్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ అయితే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్క్రూటినీకి పంపించలేదు. సో అదొక ప్రాబ్లం అవుతుంది. దాంతోపాటు పీపుల్కి, ఎస్పెషల్గా ఎంపీస్కి, వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నాము లా మేకింగ్లో అన్న సాటిస్ఫాక్షన్ కానీ అది ఉండదు. సో ఇవన్నీ తగ్గిపోవడం అన్నది డెమోక్రసీకి మంచిదా, కాదు. సో డెమోక్రసీక్ ఎథోస్ అంటే వాల్యూస్ వీటిని పెంచాలి అంటే వీటిని టైమ్లీ కాన్స్టిట్యూట్ చేయాలి. వాటి ద్వారా బిల్స్ స్క్రూటినీ ఇవన్నీ చేపట్టి డెమోక్రసీ యొక్క వాల్యూస్ని అప్హోల్డ్ చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ ఎస్సీఎస్టీ యాక్ట్, ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్కి సంబంధించింది. షెడ్యూల్డ్ కాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన అట్రాసిటీస్ని అరికట్టేందుకు ఒక యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది 1989. దానికి సంబంధించింది. దీన్ని మనం సోషల్ జస్టిస్లో వల్నరబుల్ సెక్షన్స్ అనేటటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. ఈ ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో ఇది ఏం చెప్తుంది, సమాజంలో వాళ్ళ మీద చూపించేటటువంటి హ్యుమిలియేషన్, సోషల్ స్టిగ్మా, పావర్టీ వీటన్నిటిని ఎదుర్కోవాలి అంటే ఒక చట్టం అనేది ఉండాలి. ఇప్పటికీ కూడా ఈ సోషల్ స్టిగ్మా, పావర్టీ, హ్యుమిలియేషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి ఈ అట్రాసిటీస్ని అరికట్టేందుకు గాను 1989 ఒక చట్టం తీసుకొని రావడం జరిగింది. అయితే దాంట్లో ఉన్న ప్రొవిజన్స్లో యాంటిసిపేటరీ బెయిల్ లేదు. యాంటిసిపేటరీ బెయిల్ అనేది దీని కింద రాదన్నమాట. ఏదైనా దీంట్లో ఉన్న కంప్లైంట్ అనేది కాగ్నిజబుల్ అంటే కంప్లైంట్ తర్వాత అరెస్ట్ చేస్తారన్నమాట, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. సో ఈ కంటెక్స్ట్లో ఒక ఆర్గ్యుమెంట్ ఏం వెళ్ళింది సుప్రీంకోర్టుకి గత సంవత్సరం, దీన్ని యూజ్ కంటే మిస్యూజ్ చేసే వాళ్ళే చాలామంది ఉన్నారు అని చెప్పి కంప్లైంట్ వెళ్ళింది. దాంతో సుప్రీంకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ అనేది కల్పించాలి. దాంతో ఇష్టం వచ్చినట్టు కంప్లైంట్స్ చేసినప్పుడు ఎలాగ మరి వాళ్ళ యొక్క లైఫ్ అండ్ లిబర్టీ ఏమవుతుంది, Article 20 Article 14 అప్హోల్డ్ చేసుకునేలాగా యాంటిసిపేటరీ బెయిల్ ఉండాల్సిందే అని దీని కింద చెప్పబడినట్టు ప్రొవిజన్స్ని మార్చింది. దాంతో చాలా ప్రొటెస్ట్లు ఇవన్నీ జరగడంతో పార్లమెంట్ అనేది ఈ యాంటిసిపేటరీ బెయిల్ క్లాజ్ని తీసేసింది. ఫస్ట్లో ఉండింది,
తర్వాత తీసేసింది. మళ్ళీ ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ ఉండాలి అన్నట్టుగా మళ్ళీ దాన్ని తీసుకొని రావడం జరిగింది. దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. మరి ఏం చెప్తారన్నది మనం చూడాలి. ఇక్కడ ఒక విషయం అండి, ఏదైనా చట్టము ఇప్పుడు డౌరీ యాక్ట్ కానీ ఇవన్నీ మిస్యూజ్కి ప్రోన్ అవుతున్నాయి. ఇక్కడ మిస్యూజ్కి ప్రోన్ అవుతున్నాయి అంటే ఆ చట్టాన్ని తీసేయమని కాదు, ఆ క్లాజ్ని తీసేయమని కాదు, దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకునే విధంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. సో మిస్యూజ్ని యూజ్గా మార్చేందుగా అవేర్నెస్ని పెంచి మిస్యూజ్ కేసెస్ని తగ్గించాలే, కానీ దాన్ని తీసేయడం అన్నది సొల్యూషన్ కాదు. దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్, నేవీ అన్నది ఎల్సీఏ తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ని తీసుకుంటాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. దాంట్లో టెస్ట్ అనేది రీసెంట్గా సక్సెస్ఫుల్ అయింది అని చెప్తున్నారు. దీన్ని ఇంటర్నల్ సెక్యూరిటీలో డిఫెన్స్ మరియు డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ కింద చదువుకుంటాము. ఇక్కడ ఎల్సీఏ తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే చాలా తక్కువ వెయిట్లో ఉండేటటువంటి యుద్ధ విమానం తేజస్, దీని గురించి. ఎందుకని ఇన్ని రోజులు నేవీ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, అయితే ఇప్పుడు ఏ విధంగా యాక్సెప్ట్ చేయడానికి వచ్చింది, ఏ విధంగా యాక్సెప్టెన్స్ అనేది వచ్చింది, ఏ టెస్ట్లో అది పాస్ అయింది అన్నది మనం తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే లాస్ట్ ఇయర్ని నేవీ అనేది చెప్పింది. ఇక్కడ ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎలా ఉండాలి, అక్కడ ఉండేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది ఉంటుంది, ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద అది ల్యాండ్ అవ్వగలగాలి, కానీ దాని మీద ల్యాండ్ అయ్యేటటువంటి క్యాపబిలిటీస్ అన్నది ఎల్సీఏకి ఇంకా లేదు. ఇది 4.5 జనరేషన్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నమాట, వరల్డ్లోనే అత్యంత లైట్ వెయిట్ ఉన్నది మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్. అసలు దీన్ని 1993 డిఆర్డిఓ దీన్ని బిల్డ్ చేయాలి అని పర్మిషన్ తీసుకొని 2001 సక్సెస్ఫుల్ ఫ్లైట్ వచ్చింది. 2011 ఇనీషియల్ ఆపరేషనల్ క్లియరెన్స్, ఆపరేషన్కి ఇది సక్సెస్ఫుల్ అని, తర్వాత ఆపరేషనల్ క్లియరెన్స్ 2, రీసెంట్గా ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్ అనేది వచ్చింది. ఈ కంటెక్స్ట్లో ఏం చెప్పారు, ఇప్పుడు నేవీకి సంబంధించినటువంటి వేరియంట్ దీని మీద సముద్రాల మీద దాని మీద ల్యాండ్ అవ్వగలగాలి, సో దానికి సంబంధించిన టెస్ట్లో అది సరిగా అవ్వలేదు, దాన్ని స్కై జంప్ చేసి ర్యాంప్ మీద అది ఇవ్వాలి. కానీ రీసెంట్గా 13 సెప్టెంబర్ అది కూడా పర్ఫామ్ చేసి అరెస్టెడ్ ల్యాండింగ్ అంటే ఏ ఏరియాతో నిర్దిష్ట ప్రదేశంలో ల్యాండ్ అవ్వాలో అది ల్యాండ్ అయింది. దాంతో దీన్ని నేవీలోకి కూడా ఇండెక్ట్ చేసుకుంటాము అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది ఎక్స్పోర్ట్స్ అనేవి కాంట్రాక్ట్ అంటే కుదించుకుపోయాయి, 6% తగ్గాయి, ట్రేడ్ డెఫిసిట్ ట్రేడ్ యొక్క లోటు వైడెన్ అంటే పెరిగింది అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని ఎకానమీలో ఎక్స్టర్నల్ సెక్టార్ అనే దాని కింద చదువుకుంటాము. ఎక్స్టర్నల్ సెక్టార్లో మనకి 2 రకాలైనటువంటి అకౌంట్స్ అనేవి ఉన్నాయి, ఒకటి కరెంట్ అకౌంట్, 2 క్యాపిటల్ అకౌంట్ అనేవి ఉన్నాయి. ఈ కరెంట్ అకౌంట్లో ట్రేడ్ అకౌంట్, ట్రేడ్ ఇన్ గూడ్స్, సర్వీస్ అకౌంట్, రెమిటెన్సెస్ అకౌంట్ అని ఉన్నాయి. ఈ ట్రేడ్ ఇన్ గూడ్స్లో మనం ఇంపోర్ట్ చేసుకుంటాము అంటే దిగుమతి, ఎక్స్పోర్ట్ చేసుకుంటాం ఎగుమతి, అదేవిధంగా సర్వీసెస్లో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, రెమిటాన్సెస్ అంటే బయట నుంచి మనకు పంపించే వాళ్ళు ఇన్ రెమిటాన్సెస్ మనకి పంపించేవి, అవుట్ రెమిటాన్సెస్ అంటే బయటికి వెళ్ళేవి. ఇక్కడ ట్రేడ్కి సంబంధించి ఈ రెండు తీసుకుంటే ఈ రెండిట్లో సంబంధించి ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గాయి అని చెప్తున్నారు. ఎక్స్పోర్ట్స్ ఏమో తగ్గుతున్నాయి, ఇంపోర్ట్స్ ఏమో అలానే ఉన్నాయి. దాంతో ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, మన యొక్క టోటల్ ఇంపోర్ట్స్ మైనస్ టోటల్ ఎక్స్పోర్ట్స్, దాంట్లో ఎక్స్పోర్ట్స్ తగ్గే కొద్దీ డెఫిసిట్ అనేది పెరుగుతూ ఉంది, వైడెన్ అంటే పెరుగుతూ ఉంది అని చెప్తున్నారు. దీంట్లో ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి, కానీ మిగిలిన వాటన్నిటిలో కాంట్రాక్షన్ అంటే తగ్గాయి అని చెప్తున్నారు. ఎందుకని, ఇది గ్లోబల్ డిమాండ్ అనేది తగ్గుతూ వస్తుంది, యుఎస్ఏ చైనా ట్రేడ్ వార్ వీటన్నిటి మూలంగా ఇది జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్ అన్నది ఏటీఎమ్స్లో వీటిలో కార్డ్లెస్, కార్డ్ అనేది డెబిట్ కార్డ్ వాడాలి కదా మామూలుగా మనం, ఆ కార్డు కూడా లేకుండా క్యాష్ని విత్డ్రాల్ చేసుకునే సిస్టమ్ని జూన్ 2020 తీసుకొని వస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ ఇది జస్ట్ ఫ్యాక్చువల్ అండి, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్రెడీ ఎస్బీఐ అనేది యోనో యాప్ ద్వారా, యోనో ఫెసిలిటీ, యోనో వాళ్ళ ఏటీఎమ్స్, యోనో ఏటీఎమ్స్ నుంచి ఇలా కార్డ్ ఏం వాడకుండానే చేయొచ్చు,
బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది క్యూఆర్ కోడ్ని యూజ్ చేసుకొని కార్డ్లెస్గా క్యాష్ని విత్డ్రా చేసుకోవచ్చు. అలాంటిది మేము తీసుకొని వస్తున్నాము అన్నట్టుగా చెప్తుంది. మేబీ మనకి బిట్స్లో ఇది మూడవది అన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందే ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి చాలు. నెక్స్ట్, ఇవాల్టి న్యూస్ పేపర్లో కొన్ని ఫ్యాక్చువల్ పాయింట్స్ గుర్తుపెట్టుకునేవి ఏంటి అని చెప్తున్నాను. ఐపాస్, టిఎస్ అంటే తెలంగాణ స్టేట్ యొక్క ఐపాస్ అనేది ఇండస్ట్రియల్ లైసెన్స్ అన్నమాట. ఈ ఇండస్ట్రియల్ లైసెన్స్ పాలసీ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఇవ్వబడింది కాబట్టి హ్యూజ్ స్కేల్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది వస్తున్నాయి అని చెప్పి ఆర్టికల్ వచ్చింది. సో మనకి టిఎస్ ఐపాస్ అంటే ఏంటి అన్న బిట్ వస్తే ఇండస్ట్రియల్ లైసెన్సింగ్. ఆడ్ ఈవెన్ స్కీమ్, ఇది ఢిల్లీ ప్రాంతంలో పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించడానికి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఒకరోజు ఆడ్ నెంబర్స్ని అలో చేస్తే ఇంకొక రోజు ఈవెన్ నెంబర్స్, అంటే ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అలా ఆల్టర్నేట్గా వాడాలి. దానివల్ల ఏమవుతుంది, వెహికల్స్ యొక్క పొల్యూషన్ తగ్గుతుంది. ఎస్పెషల్గా అక్టోబర్ నవంబర్ అంటే ఇంకా వింటర్ సీజన్ వచ్చేస్తుంది అన్నట్టుగా ఢిల్లీ గవర్నమెంట్ ఇది మూడవసారి థర్డ్ టైం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట. అందుకని థర్డ్ టైం అని గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్పోల్ రెడ్ నోటీస్. ఇంటర్పోల్ అనేది ఏంటి, ఇంటర్నేషనల్ పోలీస్. రెడ్ నోటీస్ అంటే లుక్అవుట్ నోటీస్ అన్నమాట. పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో స్కామ్కి సంబంధించి కొంతమందికి రెడ్ నోటీస్ అనేది జారీ చేసింది. అంటే వీళ్ళు ఏ కంట్రీలో ఉన్నా మాకు అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాము అని. సో అలాంటి రెడ్ పోల్, ఇంటర్పోల్ అనేది ఇంటర్నేషనల్ పోలీస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇవాల్టి ఫ్యాక్చువల్ పాయింట్స్, బిట్స్ లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. చాలామంది స్పోర్ట్స్ న్యూస్ కవర్ చేయండి అని లాస్ట్ 1 ఇయర్ నుంచి అడుగుతున్నారు. నేను మనకి సివిల్స్లో ఇదంత ఇంపార్టెంట్ కాదు అన్న ఉద్దేశంతో ఎప్పుడూ కవర్ చేయలేదు. కానీ వేరే ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు మన స్టూడెంట్స్ అన్న ఉద్దేశంతో ఇవాల్టి నుంచే స్పోర్ట్స్ న్యూస్ కూడా కవర్ చేద్దామని తీసుకోవడం జరిగింది. ఇక్కడ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ విన్ అయినటువంటి మానసి జోషి, ఈవిడ గురించి అన్నమాట. పారా అథ్లీట్ అని అంటాము. సో తను పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో విన్ అయ్యారు. మనకి వరల్డ్ బ్యాడ్మింటన్షిప్లో తెలుసు పీవీ సింధు విన్ అయ్యారు అని తెలుసు, కానీ ఆవిడకు ఎంత ఈ పబ్లిసిటీ వచ్చిందో, పారా అథ్లీట్ అయినటువంటి ఈవిడికి దాంట్లో అట్లీస్ట్ కొంచెమైనా వస్తే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. ఇక్కడ జస్ట్ ఫ్యాక్చువల్గా ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అథ్లీట్ అయినటువంటి స్వప్న బార్మన్, ఈవిడికి 2018లో ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ అనేది వచ్చింది. ఒలింపిక్స్లో గోల్డ్ విన్ అవుతానన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్ లేదు బట్ ఒలింపిక్స్ మీద నేను ఫోకస్ పెడుతున్నాను అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్, మన దేశం నుంచి రెజ్లింగ్లో, ఉమెన్ రెజ్లింగ్లో రిప్రజెంట్ చేస్తూ వినేష్ పోగట్, వీళ్ళకి అక్కడ రావచ్చు వరల్డ్ ఛాంపియన్షిప్లో టాప్ పొజిషన్లో ఉండేలాగా చూస్తున్నామని చెప్తున్నారు. వినేష్ పోగట్ అనే ఆవిడ బాక్స్ రెజ్లింగ్కి సంబంధించిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, నిన్న మనం ఒక క్వశ్చన్ ఇచ్చాం, యుఎస్ఏ ఇరాన్ స్టాండ్ ఆఫ్ దానివల్ల ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటుంది అని. సో అది అసలు ఏంటి, దాని మీద ఏమేమి ఇంపాక్ట్స్ ఉంటాయి దానివల్ల, చాబహార్ పోర్ట్, ఐఎన్ఎస్టీసి, ఎకానమీ, ఆయిల్, ట్రేడ్, బైలేటరల్ ఇష్యూస్ మీద ఏ విధంగా ఉంటుంది అని. సో ఇలా రాయడాన్ని మల్టీ డైమెన్షనల్ ఆన్సర్ అంటాము. చాలా నీట్గా హెడ్డింగ్స్తో రాశారు, వెరీ గుడ్. ఇది మన ఇవాల్టి మెయిన్స్ క్వశ్చన్, ఇది మన ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్, ఇది మన రెండవ ప్రిలిమ్స్ క్వశ్చన్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో రేపు చూద్దాము.